మహబూబాబాద్ పట్టణంలో నిర్వహించిన వాక్థన్ రన్ లో డాక్టర్ కాలోజీ, ఉషోదయ, మిత్రవాకర్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ నెహ్రూ దేవిరెడ్డిలు మాట్లాడుతూ, గుండెను కాపాడుకోవడానికి కనీసం ఒక గంట వ్యాయామం చేస్తే తప్పేంటని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉదయమే ఒక గంట వ్యాయామం చేయాలని సూచించారు. వరల్డ్ హార్ట్ డే మనం నిర్వహించడం వల్ల యునైటెడ్ స్టేట్స్ పోయి గుండె ఆపరేషన్ చేయించుకొని వచ్చాడు. సో అప్పటి రోజుల్లో ఆహార పదార్థాలు, ఇంట్లో తయారు చేసే ఆహార పదార్థాలను సేవించినట్లయితే ఆ గుండెలో ఏదైతే కొవ్వు పదార్థాలు ఏర్పడి ఆ రక్తనాళాలు బ్లాక్ అయ్యి హార్ట్ అటాక్స్ వస్తాయో వాటిని కాపాడుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి గుండెను కాపాడుకోవడానికి మనం ప్రకృతికి దగ్గరగా రావాలి. అదేవిధంగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఛాతీ నొప్పి వచ్చింది అని అంటే గుండె నొప్పి అని అనుకోకుండా డాక్టర్ దగ్గరికి క్లారిఫై అనేది మీకు తెలుసు. హార్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న మీ హార్ట్ ఏదైతే తల్లి గర్భంలో స్టార్ట్ అయిందో అది నువ్వు చనిపోయేంత వరకు అది పనిచేస్తూనే ఉంటుంది. దానికి అలుపు లేదు. సో అది అలసిపోతే నువ్వు పోయినట్టే. సో అంత ముఖ్యమైనది హార్ట్. సో అది 24 గంటలు మన కోసం పనిచేసినప్పుడు ఒక గంట మన దానికోసం మనం స్పెండ్ చేస్తే తప్పేమని చెప్పండి. మన గంట సేపు మీ హార్ట్ గురించి మీరు ఎక్సర్సైజ్ చేయండి. మీరు మీ హార్ట్ గురించి యు టేక్ కేర్ ఆఫ్ యువర్ హార్ట్. సో అది మీకు ఎంత పని చేసినప్పుడు కంపల్సరీగా మనం హార్ట్ను Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.